నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి వైద్యులు డాక్టర్ దామెర రాములు రచించిన తెలివాహ దీర్ఘ కావ్యాన్ని సెప్టెంబర్ 1 ఆదివారం సాయంత్రం విడుదల చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ అప్పాల కావేరి ఫౌండేషన్ కోఆర్డినేటర్ ప్రముఖ కవి తుమ్మల దేవారావు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో దీర్ఘ కవితలు తక్కువగా వచ్చాయని అన్నారు. గోదావరి నది పుట్టుక, గమనం, సముద్రంలో సంలీనం వరకు నది ప్రస్థానాన్ని అద్భుతంగా వర్ణించారని కొనియాడారు. ఈ కావ్యాన్ని డాక్టర్ అప్పాల కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం అప్పాల కావేరి గ్రంథాలయంలో ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రముఖ తాత్విక కవి మునిమాడుగుల రాజారావు మాట్లాడుతూ నదులు నాగరికతను సృష్టించాయని, అటువంటి నదులను నాశనం చేయడం మనిషి కపటత్వానికి నిదర్శనమని అన్నారు. ఆదివారం జరిగే ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి కవులు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కావ్య రచయిత డాక్టర్ దామెర రాములతో పాటు నేరేళ్ల హనుమంతు, అంబటి నారాయణ, అబ్బడి రాజేశ్వర్ రెడ్డి, ఆకుల సుదర్శన్, అంబకంటి ముతన్న తదితరులు పాల్గొన్నారు. ఈ కావ్యాన్ని నిర్మల్ పట్టు నుంచి అందించినటువంటి ప్రముఖ కవి డాక్టర్ దామెరరావు గారు నిజంగా అభినందనీయులు. మరి ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి సాహిత్య మిత్రులు, అభిమానులు, కళాకారులు అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయగలమని మేము మనిపిస్తాం. తెలివాహ కావ్యాన్ని రేపు అంటే అల్లారావు ఆవిష్కరించబోతుంది. విధ్వంసం వల్ల మానవుడు నదుల మరణానికి కారణమవుతున్నారు. ఇదంతా కాకుండా ఇవాళ నదుల్ని కాపాడుకోవడం వల్ల మనం నదుల దాహార్తిని కాకుండా, మరి యొక్క ఆటల బాధలు తీర్చడం కాకుండా, మరి ప్రజలకు తెలియపరచాల్సిందిగా, వివరించాల్సిందిగా మంచి దానికి వెలుగు చూపాలన్న ఆలోచనతో దాని ఆవిష్కరణకి మీరంతా కూడా వచ్చేసి మరి ఆవిష్కరణ సభని కేంద్రం చేయాల్సిందిగా